చింతలపూడి మండలం బూర్లగూడెం పంచాయతీ తెలిసోమవరం గ్రామంలో అభి హెల్ప్ లైన్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అక్షర జ్యోతి ఉచిత విద్యాబోధన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి జెడ్పీహెచ్ స్కూల్ హిందీ పండిట్ విద్యను అందిస్తున్న లూర్దూ మాత మరియు వార్డ్ మెంబర్ తంబి విచ్చేశారు. మొదటిగా హిందీ టీచర్ లూర్దూ మాత చదువు గురించి దాని ఔన్నత్యం గురించి మాట్లాడుతూ గ్రామాన్ని మరియు నిరక్షరాస్యులను ఉద్దేశించి టుడే టీవీ ద్వారా ప్రజలతో మాట్లాడడం జరిగింది. చదువు లేదని ఎవరూ బాధపడొద్దని, అలా బాధపడుతున్న వారికి ఇదొక సువర్ణ అవకాశమని, దీన్ని చదువులేని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, చదువు ఉంటేనే గ్రామం, రాష్ట్రం, దేశం బాగుపడుతుందని పిలుపునిచ్చారు. చదువు విలువ చిన్నతనం నుండి నేను తెలుసుకొని చక్కగా చదువుకొని ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని, మీరు కూడా చక్కగా అక్షరాలు సంతకం లాంటివి నేర్చుకుని మన పిల్లల్ని మనమే ప్రయోజకులుగా తీర్చిదిద్దుకోవాలని ఒక చక్కటి సందేశాన్ని అందించారు. అలాగే వార్డ్ నెంబర్ తంబి కూడా మాట్లాడుతూ, నేను చదువు మధ్యలో నిలిపివేయటం వలన కూలి పనులు చేసుకుంటున్నానని, నాతో పాటు పై చదువులు చదువుకున్న వారు బ్యాంకు ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడ్డారని తెలియజేశారు. తదనంతరం వీరి చేతుల మీదుగా చదువులేని నిరక్షరాస్యులకు పలకా బలపం ఇచ్చి ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్సీఓ జి చిట్టిబాబు, రత్నకిషోర్, విసిఓ సుశీల, ఇంకా అనేక మంది నిరక్షరాస్యులు పాల్గొన్నారు. ఎలా ఉంటుందో కనీసం రూపురేఖలన్నా చెప్పు. నేను అన్ని క్లాసులకు వెళ్తున్నాను కదా చెప్తాను అంటే నల్లగా అనుకుంటుందమ్మా అంది. నేను వెళ్ళి ఏ క్లాస్కి వెళ్ళి నల్లగుందని నేను ఏ అమ్మాయిని నేను ఎత్తుకోగలను? అయితే అమ్మాయికి పిలిచి చెప్పాను, అమ్మా నువ్వు అలా ఉండక, కనీసం నీ ఊరు పేరన్నా, నీ పిల్లకి ఏం చదువుతుంది అన్నది కూడా తెలుసుకో. నువ్వు ఇలా తెలుసుకోపోతే రేపు పొద్దున నీ పిల్ల చదవట్లేదని నీకు నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు నీ పిల్లకి ఎలా చెప్పగలుగుతావు అంటే నేను అలాగే అది పని చేసుకుంటుందమ్మా. ఏదో ఏ అంగన్వాడీ టీచరు ఏదన్నా చేసుకుంటామంటే ఎంత పాస్ అయితే అక్కడ వరకు ఇచ్చేద్దామని చెప్పేసి చెప్తున్నానమ్మా. హాస్టల్లో భోజనం ఫ్రీగా పెడుతున్నారు కదా, ఇక్కడ కూడా పుస్తకాలు అన్ని ఫ్రీయే కదా అని చెప్పేసి అంది. అంటే అసలు మనం మ్యాక్సిమం మనం నేను అనకూడదు, మనం ఎస్సీ ఎస్సీ ఎస్టీ పిల్లలు మాత్రమే ఎలా ఉండగలుగుతాం, అందరూ ఓసీ బీసీలు అయితే ఎక్కువ చదువుకి ఇంపార్టెంట్ ఇస్తారు, మనవాళ్ళు ఏంటంటే పనికి వెళ్ళిపోదాం, ఈరోజు పూట గడవట్లా పిల్లని పనికి పంపించేయాలి, పిల్ల పనికి వెళ్ళిపోద్ది, రెండు రోజులు మానేస్తే మళ్ళీ మూడో రోజు స్కూల్కి పంపిస్తారు, పంపిస్తే ఆ పిల్లకి ఏమొస్తాయి, అక్షరాలు కూడా రావు. ఆ స్థితిలో మనం ఉన్నాం, మన క్యాస్ట్ వాళ్ళు మాత్రమే ఇలా ఉన్నాం, మిగతా పిల్లలు మాత్రం మిగతా పిల్లలు మంచి జెమ్స్గా ఉంటారు స్కూల్లో. ఎలా ఉంటారంటే అసలు మేము ఇలా చెప్పంగానే వెంటనే క్యాచ్ చేస్తారు వాళ్ళ పట్టేసి. నేను టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.